తెలంగాణ రాష్ట్ర ప్రజాసత్తా పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు అరుణ్ కుమార్ త్యాగి పదవి బాధ్యతలు చేపట్టారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు భానుమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాసత్తా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జిగా అరుణ్ కుమార్ త్యాగిని నియమించారు. భానుమూర్తి మాట్లాడారు, అరుణ్ కుమార్ త్యాగి ప్రజాసేవ చేసే నాయకుడిగా, పట్టుదల అవినీతిని ఎండగట్టే నాయకుడిగా, నమ్మకమైన వ్యక్తిత్వం రాష్ట్ర ఇన్ఛార్జి పదవి కట్టబెట్టినట్లు తెలిపారు. అనంతరం పదవి బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడారు, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు పోటీ చేసే అవకాశం, పేద ప్రజలకు అవకాశం కల్పించే పార్టీగా ప్రజాసత్తా పార్టీ అని అన్నారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని తెలిపారు. తనకు అప్పచెప్పిన కీలకమైన పదవిని క్రమం తప్పకుండా బాధ్యతలు నిర్వహిస్తారని అన్నారు. నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పచెప్పిన అధ్యక్షుడు భానుమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు మహేష్, యూసఫ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. క్యాప్షన్లోనే ఉంది, పవర్ ఆఫ్ కామన్ మ్యాన్, సామాన్యుడు సత్తా చాటింపాడు. ఈరోజు అరుణ్ కుమార్ త్యాగి గారు మన ప్రజాసత్తా పార్టీలో మా యొక్క భావజాలాలు నచ్చి, మా యొక్క పనితీరు నచ్చి, మా పోరాట పటిమను నచ్చి అతను మా పార్టీలో చేరడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అతన్ని మేము మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం, ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈరోజు. సో ఈరోజు నుంచి శ్రీ అరుణ్ కుమార్ త్యాగి గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా పరిగణింపబడతారు. అతనికి నా యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అతను ఈ యొక్క అత్యంత బాధ్యతాయుతమైన పదవి అతనికి అప్పచెప్పిన ఎందుకు చెప్పామంటే, అతనిలో ప్రశ్నించే తత్వం ఉంది, వ్యవస్థ మీద, సమాజం మీద, అన్యాయం మీద, అక్రమాల మీద పోరాడే పటిమ ఉన్నది. అతన్ని దేనైనా ఎదిరించి ఫేస్ చేసి పేదవాళ్ళకి, సామాన్యాలకి న్యాయం చేసే సత్తా ఉన్నది. కాబట్టే మా ప్రజాసత్తా పార్టీలో అతనికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా మేము ఇచ్చినాము. అందుకు మేము చాలా గర్విస్తున్నాము. సో అరుణ్ కుమార్ త్యాగి లాంటి వాళ్ళు ఎంతోమంది మా ముందుకు వచ్చి అతన్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీలో చేరి ఈ యొక్క భ్రష్టు పట్టిన ఈ యొక్క రాజకీయ వ్యవస్థను కుక్కుడు పేళ్లతో తీసేసి దాన్ని తరివేసి ఏమంటారు దాన్ని మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రెస్పెక్టెడ్ భానుమూర్తి సాహబ్ నే ముజే ప్రజాసత్తా పార్టీ మే తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ కా పోస్ట్ దియా హై ఔర్ ప్రజాసత్తా పార్టీ కే లియే ఔర్ బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కే లియే मैंने जो प्रॉमिस किया है भानुमूर्ति साहब को, उसे मैं पूरा करूंगा. मेन चीज़ क्या है, गरीबों के साथ अन्याय नहीं होना चाहिए. जो प्रॉमिसेस होते हैं वो प्रॉमिसेस कंप्लीट करने चाहिए. पॉलिटिक्स डजंट मीन राजनीति, राक्षस जा की तरह जनता के ऊपर टूट पड़ो. राजनीति का मतलब आज के जो पॉलिटिक्स हैं, पॉलिटिशियंस हैं, उन्होंने ये बना दिया है. पॉलिटिक्स गंदी नहीं है, कुछ लोग इसको गंदा कर रहे हैं. वो चीज़ जो है प्रजासत्ता पार्टी अपनी तरफ से बाई रूट ख़त्म करने की कोशिश करेगी. किसी के साथ ये पार्टी हर गरीब जिसके साथ इनजस्टिस होता है उसके साथ है. किसी के साथ भी कोई अन्याय करने की कोशिश ना करें. ये पूरी जितनी भी दूसरी पार्टियाँ हैं सबके लिए एक इंटीमेशन है कि कोई भी पार्टी अगर किसी गरीब आदमी के साथ, किसी के साथ या कोई डिपार्टमेंट इनजस्टिस करता है, उसको प्रजासत्ता पार्टी पक्का कानूनी तरीके से उसके ऊपर कार्रवाई की जाएगी, और जो उसके ऊपर कार्रवाई नहीं करेगा उसके ऊपर भी कार्रवाई की जाएगी. थैंक यू. राष्ट्र में प्रजास्वाम्यानी बलोपेतन चेयड़ाने की प्रजासत्ता पार्टी तरफ अरुण कुमार गार त्यागी गारी की అధ్యక్షులుగా నియమించినందుకు నేను నా పార్టీ తరపున మరియు అధ్యక్షుడి గారి తరపున త్యాగి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజాసత్తా పార్టీ బలోపేతమై ఇంచుమించు 20% మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లో గెలుపు మాది చేసుకుంటామని దేవునితో ఆశిస్తున్నాను.